అందరికీ నమస్తే వెల్కమ్ టు సాఫ్ సిదాం ముచ్చట ఆంధ్ర తమిళనాడు వణికిస్తున్నది కదా మిచోంగ్ తుఫాను పాపం తమిళనాడు దిక్క అయితే చెప్పు వశమే అవుతలేదు వరుస తుఫాన్లతోటి ఆగమవుతుంది చెన్నైల వానాకాలంలో మించి వరదలు వచ్చినాయి కార్లు అయితే కట్టెపుల్ల లెక్కనే కొట్టుకుపోయినాయి ఇక ఇండ్లలో ఒక అంతరం మునిగిపోయేంత నీళ్ళు వచ్చినాయి ఆగమాగం చందనం చందనం అవుతుంది తమిళనాడు మొత్తం మిచోంగ్ తుఫాను వివత్సం కొద్దిగా లేదు కదా ఓ తమిళనాడులోనైతే ఆగం చేత్తుంది ఇండ్లల్లో కిటికీలకేలు పలిగేటట్టే సప్పుడు తోటి బొయ్య బొయ్య ఈదురుగాళ్ళు వస్తున్నాయి ఇరవై తొమ్మిది గంటల నుంచి వానలు జోరుగా పడే వరకు చెన్నై పొంట అంపులున్న కాలనీలన్నీ అన్నీ నీళ్ళార్పణమైనయి కార్లు చూడుర్రీ కట్టపుల లెక్కనే ఎట్ల కొట్టుకుపోతున్నాయో చూసేదందుకే మస్తు బుగులైతున్నది అటు మెరీనా బీచ్ దిక్కు కూడా గిదేకతున్నది సముద్రంలో అలలు బిల్డింగ్ అంత అయితే తోటి లేస్తున్నాయి ఇక ఈ తుపాను మన ఆంధ్ర తెలంగాణ మీద బాగానే ఎఫెక్ట్ చూపిస్తున్నది ఆంధ్రాలను అయితే ఉన్న జిల్లాల పొంటి హైఅలర్టు ప్రకటించింది అక్కడ సర్కారు ఇప్పటికే నెల్లూరు చిత్తూరు దిక్కు వానలతోటి చిత్తడైతున్నది పంటలన్నీ వరదల పాలైనయి ఇక ఇటు మన తెలంగాణలో కూడా ఆడేయడం ఆనలు కొడుతున్నాయి హైదరాబాద్ పెల్లి ఖమ్మం నల్గొండ జిల్లాల పొంటి గట్టి వానలు కొట్టే ఛాన్స్ ఉన్నదని వాతావరణం వాళ్ళు చెప్పిండ్రు ఇక తుఫాను గాలులతోటి తెలంగాణలో చలిగాలు కూడా పెరుగుతాయట మరి రాంగపొంగ పైలం